హలో గాయ్స్, ఈరోజు నేను బెంగళూరుకి వెళ్తున్నాను. నేను ఎందుకంటే ఇంటి దగ్గరికి వచ్చిన వర్క్ ఉండడం వల్ల ఇంటికి వచ్చినాను. నేను బెంగళూరుకి వెళ్ళలేదు, అందుకే వీడియోస్ చేసినా కానీ అవి సరిగ్గా రాకపోవడం వల్ల నేను పోస్ట్ చేయలేదు. ఇంకా ఈరోజు బెంగళూరుకి వెళ్తున్నాను. ఇంకా ఇంటి నుంచి మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మన వీడియోని. ఎంతమందికి వీలు అయితే అంతమందికి. ఎక్కడ చిన్న, ఎక్కడ భద్రంగా పెట్టుకో. సైడ్ కూర్చున్నట్టున్నారు పిల్లలు, సైడ్ కి లాగేస్తున్నారు. ఏదో చెప్తున్నాను. వీడియో షూట్ చేశాను కదా, అది కెమెరా వచ్చేసి స్లో మోషన్ లో పెట్టేసినాను, నేను అది చూసుకోలేదు. అట్లనే కెమెరా ఫిట్ చేసిన హెల్మెట్ కి తర్వాత వచ్చేసి నేను టేక్ నిలిపాను. టేక్ నిలిపినప్పుడు వీడియో ఎలా వచ్చిందో చూద్దామని చెప్పేసి వీడియో ఆన్ చేస్తే అది స్లో మోషన్లో ఉంది, చిన్నగుంది. ఎడేనా, పదాం రండి బెంగళూరుకి, రారా. సరే చిన్న, thank you.
వస్తున్నాడంట. మళ్ళీ అందరూ కలుసుకొని ఆ బస్సు వాడే ముందర ధర్నా చేసి బస్సు నిలిపేశారంట. ధర్నా చేసేసరికి మా తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారంట. పోలీసు వాళ్ళు వచ్చి ఆయనకు మన ఒక కొట్టినారే అట్లా తెలియదు పోలీసు వాళ్ళు, మళ్ళీ మానపల్లికి పంపించారంట బస్సుని. అది కొంచెం చూసుకొని రండి మీరు, మా బెంగళూరు నుంచి మానపల్లికి వచ్చే వాళ్ళు అయితే ప్రైవేట్ బస్సుల్లో మాత్రం, గవర్నమెంట్ బస్సులు అయితే పెద్దగా ఇబ్బంది ఏముండదు, ప్రైవేట్ బస్సులో వస్తే మాత్రం అది చూసుకొని రండి మీరు. చెన్నై, పొలంనేరు, కోలార్ ఇట్టెళ్ళాల్సి వస్తుంది. చూడండి ఎట్లాంటి ప్లేస్లో నిలిపేసాడండి ప్యాసింజర్స్ పెట్టి. ఇండికేటర్ గమనించలేదు వాడు, సర్కం దొరేశాడు. చూస్తారు కదా వీడియో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అప్ప, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. అక్కడ చూడండి మా ఫ్రెండ్ ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, ఎప్పుడు ల్యాప్టాప్ నొక్కుతూనే ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలు చేస్తాను. Please like, share, subscribe our channel guys. Thank you for watching.